ఫ్రెండ్స్, మీరు ఏదైనా తక్కువ పెట్టుబడితో బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారా? రిస్క్ లేని వ్యాపారం, అలాగే మంత్లీ మీరు 15 డేస్ పనిచేసినా కానీ 1 లక్ష రూపాయల వరకు సంపాదించుకోవచ్చు, నెల మొత్తం పనిచేస్తే నెలకు 2 లక్షల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్ని మీకు SB ఇంజనీరింగ్ సేలం కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా లేటెస్ట్గా ఒక మిషన్ని మన ఛానల్ ద్వారా లాంచ్ అనేది చేస్తూ ఉన్నారు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, దానికి కావాల్సినటువంటి మిషనరీ ఏంటి, మిషనరీలో ఎన్ని రకాలు ఉన్నాయి, రా మెటీరియల్ ఏమవుతుంది, ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఎంత స్పేస్ కావాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఒకే ఒక మిషన్ తో మీరు 2 రకాలైనటువంటి ఐటమ్స్ ని ప్రొడక్షన్ చేయవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి అంటే బ్రిక్స్ మేకింగ్ బిజినెస్ అనమాట. సో మిషన్ నేమ్ వచ్చేసి ఇంటర్లాక్ అండ్ ఫ్లై యాష్ బ్రిక్ మిషన్. ఇందులో మీరు ఒకే మిషన్ లో ఇంటర్లాకింగ్ బ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు, ఫ్లై యాష్ బ్రిక్స్ అనేది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. సో మామూలుగా అయితే వేరే మిషన్స్ అయితే మీకు ఇంటర్లాక్ మిషన్స్ సెపరేట్ గా ఉంటాయి, లేదు ఫ్లై యాష్ బ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే మిషన్స్ సెపరేట్ గా ఉంటాయి. కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే రెండు కలిపి ఒకే మిషన్ లో ఇంక్లూడ్ చేశారు. ఇందులో వచ్చేసి మిక్సర్ కి 2 రకాలైనటువంటి డోర్స్ ఉంటాయి. ఒక డోర్ గనక ఓపెన్ చేస్తే ఇంటర్లాక్ బ్రిక్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి, అలా కాకుండా మరొక ఫ్లై యాష్ బ్రిక్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. సో ఈ మిషన్ లో మీరు ఎట్టి పరిస్థితుల్లో డై అనేది చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మిషన్స్ కి లేబర్ అనేది కూడా చాలా తక్కువ. కంపెనీ నేమ్ వచ్చేసి SB ఇంజనీరింగ్, కంపెనీ వచ్చేసి సేలం లో ఉంది. సో మీరు డైరెక్ట్ గా కంపెనీని విజిట్ చేయాలి అంటే గనక సేలం టు బెంగళూరు బైపాస్ రోడ్ లో మీకు నియర్ మణిపాల్ హాస్పిటల్ దగ్గరికి గనక వెళ్తే చాలు. కంపెనీ వాళ్ళే మీకు డైరెక్ట్ గా రిసీవ్ అనేది చేసుకుని మిషన్ గురించి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తారు. సో ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది మిషన్ యొక్క కాస్ట్ ఎంత అనేసి. సో మీరు ఇంటర్లాక్ బ్రిక్స్ తయారు చేసేటటువంటి మిషన్ కావాలి అంటే మాన్యువల్ వచ్చేసి 6 లాక్స్ అవుతుంది, అలాగే ఫ్లై యాష్ ఆటోమేటిక్ మిషన్ కావాలి అంటే గనక 8 లాక్స్ అవుతుంది మాన్యువల్ ది. సో 2-in-1 అంటే ఇంటర్లాక్ బ్రిక్స్ అలాగే మాన్యువల్ బ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే రెండు కలిపి ఉన్నటువంటి మిషన్ అయితే గనక 13 లాక్స్ అనేది అవుతుంది. సో మీరు ఎవరైనా గానీ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే గనక స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి గనక కాల్ చేస్తే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక ఇంటర్లాక్ బ్రిక్స్ కావచ్చు లేదా ఫ్లై యాష్ బ్రిక్స్ కావచ్చు, ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి బేబీ చిప్స్ అలాగే ఇసుక సిమెంట్ ఉంటే సరిపోతుంది. డైరెక్ట్ గా బ్రిక్స్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి అనేది ఒకసారి చూడండి. ఫ్లై యాష్ బ్రిక్స్ కావచ్చు లేదు ఇంటర్లాకింగ్ బ్రిక్స్ కావచ్చు, పైన కనబడేటటువంటి మిక్సర్ లో రా మెటీరియల్ ని వేస్తే గనక ఒక డోర్ ఓపెన్ చేస్తే ఒకవైపు నుంచి ఇంటర్లాక్ బ్రిక్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి, మరొక డోర్ గనక ఓపెన్ చేస్తే మీకు ఫ్లై యాష్ బ్రిక్స్ అనేది ఓపెన్ అవుతాయి. సో డైరెక్ట్ గా మిషన్ ఆపరేటింగ్ అనేది చేయవచ్చు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా SB ఇంజనీరింగ్ సేలం కంపెనీ వాళ్ళు ఈ మిషన్ ని లాంచ్ అనేది చేస్తూ ఉన్నారు. సో చాలా తక్కువ పెట్టుబడితో మీరు బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు, లేబర్ కూడా చాలా తక్కువ, మంత్లీ ఆదాయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఎవరైనా గానీ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే గనక SB ఇంజనీరింగ్ కంపెనీని డైరెక్ట్ గా విజిట్ చేస్తే మీకు డైరెక్ట్ గా డెమో అనేది చూపిస్తారు. ఈ డెమోలో మీకు ఎన్ని ఫ్లై యాష్ బ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి, అలాగే ఇంటర్లాక్ బ్రిక్స్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి, 8 అవర్స్ రన్ చేస్తే ఎన్ని బ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి, అలాగే రా మెటీరియల్ రేషియో ఎలా మిక్స్ చేయాలి, ఇవన్నీ కూడా ట్రైనింగ్ లో ప్రొవైడ్ చేస్తారు. సో స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్ కి లేదా డైరెక్ట్ గా సాలెం లో ఉన్నటువంటి SB ఇంజనీరింగ్ కంపెనీని విజిట్ చేయండి. సో ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది మార్జిన్స్. సో మంత్లీ మీరు 30 డేస్ గనక వర్క్ చేస్తే సుమారుగా 2 లాక్స్ రూపీస్ వరకు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. నెలలో కేవలం ఒక 15 డేస్ మిషన్ రన్ చేసినా గానీ 1 లాక్ రూపీస్ అనేది ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న పొజిషన్ లో మీరు ఆంధ్రప్రదేశ్ లో గనక ఇటువంటి మిషనరీస్ పర్చేస్ చేసుకున్నా, తెలంగాణలో గానీ మిషన్స్ గనక పర్చేస్ చేసుకుని బిజినెస్ ని స్టార్ట్ చేస్తే హైయెస్ట్ డిమాండ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి అమరావతి రాజధానిగా ప్రకటించారు కాబట్టి అక్కడ కన్స్ట్రక్షన్స్ అనేది ఎక్కువ జరుగుతాయి. అటువంటి లొకేషన్ లో ఇటువంటి మిషన్స్ ని గనక మీరు ఇన్స్టాల్ చేస్తే భారీ ఆదాయాన్ని పొందుతారు. ఎందుకంటే అక్కడ కంపెనీలు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, లేదా బిల్డర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బ్రిక్స్ కోసం మిమ్మల్ని అప్రోచ్ అవుతారు కాబట్టి మంచి ఆదాయం అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ CC జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.